పెద్దాపూర్ లో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. వివరాలకు వెళ్తే ఆత్మకూరు మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. పరకాల నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ కార్యాలయాలు లేని గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించేందుకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎంపీపీ మార్క సుమలత రజనీకర్, జెడ్పీటీసీ కక్కర్ల రాధికారాజు, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాధా రవి యాదవ్, పెద్దాపూర్ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అంబట్ రాజస్వామి, మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, స్థానిక సర్పంచి సౌరే కమల రాజేశ్వరరావు, గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ రాయరాకుల రవీందర్, లింగపడుగుపల్లె సర్పంచి జిల్లెల్ల రాజేశ్వరి, నాగయ్యపల్లె సర్పంచి మాదాసి రజిత, నీర్కుల సర్పంచి హర్షం బలరాం, ఆత్మకూరు ఏఎంసీ డైరెక్టర్లు కాకాని శ్రీధర్, గోనె రమేష్, మాజీ సర్పంచి లకిడే శివాజీ, సీనియర్ నాయకులు లకిడే మల్లాజీ నవీన్, మండల యూత్ అధ్యక్షులు బత్తిని వంశీగౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.